मुल्लपल्ली रामचंद्रन गार चेयरमैन का भुवनेश्वर कलिता गारु मरी मधुसूदन मिश्री गार सभ्युगा उन्नटुवंटि 3 मेंबर कमिटी ఆల్మోస్ట్ 3:30కి అలాగా ఈ నామినేషన్ పర్వాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు గడిచినటువంటి 1 2 3 తారీఖుల్లో ఎవరు కూడా నామినేషన్స్ వేయలేరు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కోసం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి సీనియర్ నాయకులందరూ కూడా ఏకే ఆంటోనీ గారు అదే విధంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ గారు వీళ్ళందరూ కూడా సుమారు 4 సెట్లు అంటే ఒక్కొక్క సెట్కి 10 మంది సభ్యులు మరి దాంట్లో సంతకాలు చేయడం జరిగింది. 4 సెట్ల యొక్క సెట్లు ఏఐసీసీ తరపున సీనియర్ నాయకులందరూ కూడా వేయడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా మరి ప్రతి రాష్ట్రానికి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి డెలిగేట్ల సంఖ్యా బలాన్ని బట్టి కొన్ని సెట్లు ఇచ్చారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సెట్లు వేశారు, తెలంగాణ నుంచి 3 సెట్లు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి 6 సెట్లు, వివిధ రాష్ట్రాలు కేరళకి 4 సెట్లు ఈ విధంగా చేయడం జరిగింది. సో మొత్తం మీద ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కేడర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఈరోజు నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత రేపు 5వ తేదీ నాడు దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో రాహుల్ గాంధీ గారు ఒకరు అభ్యర్థిగా ఉండి వారి యొక్క నామినేషన్ ఏదైతే వేశారో అది సక్రమంగా ఉందని తెలిస్తే 11వ తేదీ నాడు దీన్ని యునానమస్గా అయినట్టు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 11వ తేదీ వరకు విత్డ్రాల్స్ కూడా సమయం ఉంది కాబట్టి 11th నాడు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత గుజరాత్లో జరుగుతున్నటువంటి ఎన్నికల పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ గారు అంటే 9వ తేదీని దాని తర్వాత 14వ తేదీని రెండు పోలింగ్ ఫేస్లు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా అధికారికంగా బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేయాలని. అదేవిధంగా ముఖ్యంగా యువత మహిళలు వీళ్ళందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఎందుకంటే ఒక చక్కని నాయకత్వం కొత్త నూతన నాయకత్వం వస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా పెను మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. సంఘటనలో ఆర్గనైజేషన్ సంబంధించి చాలా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సీనియర్లందరినీ కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని పార్లమెంట్లో కానీ బయట కానీ ఉన్నటువంటి అనుభవాన్ని వాడుకుంటేనే యంగ్ జనరేషన్ బిట్వీన్ 40 అండ్ 50 ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యతతోటి వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా జనరల్ సెక్రటరీలుగాను సెక్రటరీలుగాను పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్ ఇటువంటి అంగాలన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లేకపోతే వివిధ బిజినెస్ గ్రూప్స్ కానీ వీళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుని కాంగ్రెస్ ఫోల్డ్లోకి తీసుకుని కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఎవరైతే ఆకర్షితులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని మరి వారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ దేశంలో ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి 2019లో తిరిగి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి అవకాశం ఉంది.